నేను మీ తమన్నా సింహాద్రి. ఈరోజు నేను సడన్గా అనుకోకుండా ఈరోజు మీడియా ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి కారణం మన నిహారిక గారి మీద వస్తున్న మీడియాలో ఆమె గురించి చేస్తున్న వైరల్ గురించి ట్రోలింగ్ గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. సో చాలా అంటే టూ మచ్ అండి, ఎంత టూ మచ్ అంటే ఇప్పుడు పబ్కి వెళ్ళటమే తప్ప పాపం అన్న విధానంగా ఉంది. పబ్లో ఎంతోమంది ఉంటారు, ఒక అట్లీస్ట్ ఒక పబ్లో ఒక 500 మంది, ఒక 1000 మంది కూడా పట్టచ్చు, వెళ్ళవచ్చు ఒక సాటర్డే నైట్స్. ఒక సెలబ్రిటీసే కాదండి, అక్కడ చూసుకుంటే పబ్కి కొత్తగా పెళ్ళైన జంట కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈ రోజుల్లో పబ్లకి వెళ్తున్నారు. బర్త్డే పార్టీస్, ఎవరైనా సాఫ్ట్వేర్ స్టూడెంట్ కానీ, ప్రతి బిజినెస్ మ్యాన్ కానీ, ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ప్రతి ఒక్కరు ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ కానీ, వీకెండ్ సెలబ్రేషన్స్ కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ కానీ, ఏ సెలబ్రేషన్ అనేది అయినా సరే మన సిటీస్లో పబ్ కల్చర్ అనేది బాగా డెవలప్మెంట్ అయింది, పబ్లో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో వన్ అక్కడ సెలబ్రిటీస్ వెళ్ళటమే తప్ప, సెలబ్రిటీస్ వెళ్ళటమే పాపం అండి. అక్కడ ఇప్పుడు మనం ఒక ట్రావెల్ చేస్తాం, ఇప్పుడు నేను ఒక తమన్నా సింహాద్రి వెళ్ళి ఒక ట్రైన్లో ఒక ట్రైన్ బాక్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అదే బాక్స్లో ఒక దొంగ ఎక్కాడు బాక్స్లో, ఆ దొంగ ఎక్కి వాడు దొంగతనం చేస్తే పోలీసులు వచ్చిన తర్వాత ఆ ట్రైన్లో తమన్నా సింహాద్రి ఉండటం, ఆ దొంగ దొంగతనం చేయటం ఆడిని పట్టుకుంటారా, లేకపోతే బాక్స్లో ఉన్న అందరినీ దొంగలను పట్టుకుంటారండి? బాక్స్లో ఉండటమే తమన్నా సింహాద్రి చేసే పాపం అవుతుందా, తప్పు అవుతుందా? ఇప్పుడు ఒక్కడు ఎక్కుతాడు, ఇప్పుడు 200 మంది 150 మంది బాక్స్లో ఉంటాం, ట్రైన్ ట్రావెలింగ్ చేస్తాం, ఎవడో ఒకడు తప్పు చేస్తాడు, ఆడు తప్పు చేస్తున్నాడని మనకి ఎట్లా తెలుస్తుంది? మనకు తెలీదు. పోలీసులు వస్తారు, వాడు పట్టుబడతాడు. పట్టుబడినప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళందరూ దొంగలని అంటారా, ఆ ఒక్కడనే దొంగ అంటారా? ఇప్పుడు అదే విధానంగా ఉంది పబ్కి వెళ్ళటంలో. ఆ టైంలో అక్కడ సిచ్యువేషన్లో నిహారిక గారు వాళ్ళ బర్త్డే, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఆ పబ్లో ఉండటం ఆమె చేసింది తప్ప. అసలు ఏ టీవీ ఛానల్ అయినా సరే, ఏ యూట్యూబ్ ఛానల్, ఫోన్ ఛానల్ అయినా సరే ఓపెన్ చేస్తే ఖాళీ, అంటే అక్కడ ఉన్న ఒక 500 మంది పబ్లిక్, ఎంతోమంది పొలిటీషియన్స్ వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు, ఎంతోమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతోమంది యూత్ ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ వదిలేసి ఖాళీ నిహారిక గారి వీడియోనే ట్రోల్ చేస్తున్నారు, నిహారిక గారి ఫొటోసే చూపిస్తున్నారు. ఆమె చేసిన తప్పేంటి అక్కడ? మెగా ఫ్యామిలీ డాటర్ అవటం ఆమె తప్ప, లేకపోతే ఒక సెలబ్రిటీ అవటం ఆమె తప్ప, ఒక యాక్టర్ అవటం ఆమె తప్ప, మిగతా వాళ్ళందరూ వెళ్ళిన వాళ్ళందరూ తప్పు కాదా? ఎవడో ఆ పబ్లో ఏదో ఒక మూలన ఒకళ్ళు ఇద్దరు 500 మంది 200 మంది 300 మంది అంతమంది పబ్లో ఉన్నప్పుడు మూలన ఎవడో, ఇప్పుడు ఎంతోమంది పబ్లో ఎవరి పక్కన వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు పబ్లో. ఇప్పుడు నేను 4 వెళ్తాను, నా బర్త్డే సెలబ్రేషన్ ఒక పక్కన చేసుకుంటా ఉంటా, ఆ పక్కన ఇంకెవడో పబ్లో అదే పబ్లో వాళ్ళ మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకుంటాడు, లేకపోతే ఇంకో పక్కన వాళ్ళు వీకెండ్ సెలబ్రేషన్ చేసుకుంటాడు, ఇంకో పక్కన వాడికి డబ్బు ఎక్కువైపోయి వాడు సెలబ్రేషన్ చేసుకుంటాడు వాడు ఫ్రెండ్స్తో. ఆ మూలన ఎవడేం చేస్తున్నాడు, ఈ మూలన ఎవడేం చేస్తున్నాడో, ఆ పక్కన ఎవడేం చేస్తున్నాడో నా మనకెట్లా తెలుస్తుందండి? ఆ పక్కన కూర్చుని ఎవడో ఏదో చేసిన దానికి అక్కడ అదే ప్లేస్లో ఆ పబ్లో ఆమె ఉండటం, ఆమెనే వీడియోస్ తీసి ఆమెనే ఫొటోస్ తీసి వైరల్ చేయడం ఎంత ఇది, అసలు ఎక్కడ ఏ ఛానల్లో చూసినా పబ్బులో ఇలా జరిగింది. పబ్బుని ఆప, వాతావరణాన్ని ఆపేయాలి. ఈ టైం వరకు పబ్బు నడుపుతున్నారని అంటున్నారు, అక్కడ నిహారిక గారు డ్రగ్స్ తీసుకున్నారనేది ప్రూఫ్ వేయలేదు, ఎక్కడ పోలీసులు కానీ ఎవరు ప్రూఫ్ చేయలేదు. కానీ అక్కడ మాత్రం ఆ విషయం టాపిక్ వేరే ఉంటుంది, కానీ అక్కడ చూపించేది మాత్రం నిహారిక గారి ఫొటోస్, నిహారిక గారి వీడియోస్. చూడండి, మీడియా అనేది, సోషల్ మీడియా అనేది ఈరోజు తమన్నా సింహాద్రి సొసైటీలో 10 మందికి తెలుసంటే అది కంపల్సరీ సోషల్ మీడియా మీడియా. ఆ మీడియా సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి నేను బిగ్ బాస్ ప్లాట్ఫామ్ దాకా వెళ్ళాను. ఆ సపోర్ట్తోనే ఆంధ్రప్రదేశ్లో నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా, ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను పోటీ చేయడానికి కారణం కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, హెచ్ఎంటీవీ, వీళ్ళందరి పుష్, సపోర్ట్. మీరందరూ ముందుకు రావాలి,
మీలాంటి వాళ్ళు పైకి రావాలని చెప్పి సపోర్ట్ చేయడానికే నేను ఇంతవరకు ఎదగగలిగాను. అదే మీడియా లేనిపోయినవి తీసుకొచ్చి, అదే సోషల్ మీడియా లేనిది ఒక ఫ్యామిలీని టార్గెట్ చేయటం, ఒక అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుంది అది అలా ఆ రకంగా ట్రోల్ చేయటం వల్ల ఆ అమ్మాయి పెళ్ళయి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, రేపొద్దున ఆ అమ్మాయి మీద వచ్చే ప్రెషరు, ఆ ప్రెషర్ వల్ల ఇప్పుడు లేనిపోయినది, నేను ఇప్పుడు చేయన్న తప్పుకి నేను ఎవడదన్నా నాడు నా చేయి పట్టుకున్నాడని ఒకరిని బ్లేమ్ చేశాను అనుకోండి, వాడు ఫ్యామిలీ అనే మాటలకి సమాజంలో వాడు చూపించే విధానానికి ఎంత మైండ్ ప్రెషర్ ఉంటుంది. పక్కన వాళ్ళు కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ మైండ్ ప్రెషర్ ఎవరు తట్టుకోలేము. అసలు మీరు ఆ రకంగా అది వదిలేసేయండి. ఇప్పుడు పబ్లో కనిపించటం వేరే, ఈ సోషల్ మీడియాలో మళ్ళీ కొత్తది రెడీ చేసేసారు. నిహారిక గారు వాళ్ళ హస్బెండ్ గురించి మీకు చెప్పారా? పిలిచి మీకు ఆమె బొట్టు పిలిచి అయ్యా సోషల్ మీడియా చూడండి నాకు నాకు భర్తకి చెడిందని చెప్పి మీకు చెప్పారా? వాళ్ళ ఫ్యామిలీ విషయాన్ని మీరు ట్రోల్స్ చేయటం, ఆమెకి ఆమెకు భర్తతో చెడిపోయిందని చెప్పేసి ఆమె భర్తని దూరంగా ఉంటుందని చెప్పేసి ఆ పబ్లో ఆ బర్త్డే పార్టీలో ఆమె భర్తతో కలిసి లేకపోవటానికి అదే రీజన్ అనటానికి అసలు ఏంటండి? ఎవరి ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు చిరంజీవి గారు గురించి ఏం తెలుసని మీరు సోషల్ మీడియాలో ఇంత వైరల్ చేస్తున్నారు? ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా సరే ఎవరైనా సరే నిలబడి ఏంటమ్మా ఎలా ఉన్నావు అని చెప్పి అంత మెగాస్టార్ అయ్యుండి కూడా నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అండి, నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నాను. చిరంజీవి గారికి ఎంత మెగాస్టారు, ఇన్ని సినిమాలు చేసి ఇంత క్రేజ్ ఉన్న ఒక బిగ్గెస్ట్ యాక్టర్ అయ్యుండి ఆయనకి ఎటువంటి యాటిట్యూడ్ ఉండదు. ఎంత చిన్న ఆర్టిస్ట్ కనిపించి దండం పెట్టి నమస్కారం అమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా ఏంటి అని పలకరించి వెళ్ళే తత్వం అయింది. ఎవరిని గురించి తప్పుగా మాట్లాడరు. ఎప్పటి నుంచో కాలి మెగా ఫ్యామిలీని చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూ ట్రోల్స్ చేసుకుంటూ ఏం దొరుకుతుందా దొరికినా దొరకపోయినా ఏది పడితే అది వేసుకుని వెళ్ళిపోతాం, ఇదెంతవరకు న్యాయం? ఇప్పుడు రోడ్డు మీద ఏనుగెళ్తున్నప్పుడు కుక్కలు మొరుగుతూ ఉంటాయి, అలాగని చెప్పి ఆ కుక్కలకి మెగా ఫ్యామిలీ వచ్చి ఏంట్రా ఇదిరా అని చెప్పి వాళ్ళకి అవసరమే లేదు. మెగా ఫ్యామిలీ మాట్లాడకపోవచ్చు కానీ మెగా ఫ్యామిలీ అభిమానులుగా మేమందరం ఉన్నాం. మేము కంపల్సరీ నోరిపుతాం. పిచ్చ పిచ్చగా ట్రోల్స్ చేస్తే మాత్రం వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడానికి మా లాంటి వాళ్ళు మేము ఉన్నామని చెప్పి తెలియచేయటానికి ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి కారణం. దొరకటం ఏంటి, దొంగతనం చేసిందా నిహారిక? పబ్బులో ఉన్నారు, ఉంది, దొరికింది. మీరు ఒక మీడియాలో పనిచేస్తున్నారు, ఒక ఆడపిల్లకి గౌరవం ఇవ్వటం నేర్చుకోండి. ఉంది, దొరికింది, ఏం చేస్తా దొరికిందా అని ఏం చేస్తా దొరికారు మీరు? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? పోలీసులు అంటే అక్కడ ఎవడో, ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్పాను, ఒక ఆగండి మీరు అడిగారు నేను చెప్తున్నా, ఒక ట్రైన్ డబ్బాలో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు అదే మరి నా ట్రైన్ డబ్బా స్టోరీ కాదు నేను చెప్పేది, అదే విధానంగా అక్కడ నిహారిక గారు వాళ్ళ ఒక 10 నెంబర్స్ ఒక 10 మందే ఉండరు, అక్కడ రకరకాల వాళ్ళు వస్తారు, రకరకాల కేటగిరీస్ వస్తారు, రకరకాల ఫ్యామిలీస్ నుంచి వస్తారు. వింటున్నారా? మీరు అడిగినప్పుడు నేను చెప్పేది కూడా వినండి. అక్కడ పక్కన ఒక్కొక్క గ్రూపులుగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఒకడు కూల్ డ్రింక్ తాగొచ్చు, ఒకడు కోకోనట్ వాటర్ తాగొచ్చు, ఒకడు ఇంకేదైనా తాగొచ్చు, ఒకడు స్మోక్ చేయొచ్చు. అది నాకు అనవసరం. నేను నా 5 ఫ్రెండ్స్తో నేను బర్త్డేకి నన్ను గెస్ట్గా పిలిచినప్పుడు, ఫ్రెండ్షిప్లో పిలిచినప్పుడు నేను వెళ్తాను. అక్కడ నా బర్త్డే కేక్ కటింగ్, నా ఫ్రెండ్ కేక్ కటింగ్, అక్కడ నేను అటెండ్ అవుతాను. అదే టైంలో మూలను కూర్చుని అటుపక్కన కూర్చుని లేకపోతే పైన ఫ్లోర్లో కూర్చున్నో ఎవడో ఏదో నా తాగినప్పుడు అక్కడ ఇది జరిగి పోలీసులు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేస్తున్నప్పుడు నిహారిక గారు కూడా సేమ్ పబ్లో ఉండటం, అక్కడికి ఆమెను తీసుకెళ్ళటం జరిగింది. అంతేగాని నిహారిక గారు ఏమైనా తప్పు చేయటం అది ఇదే రీజన్ అండి. మీడియాని తిట్టడం కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో లేనిపోయినవి ట్రోల్ చేస్తూ లేనిపోయినవి వేయటం ఎంతవరకు సంబంధిస్తాం?
మీ మర్చిపోలేదు నేను నేను చెప్పిందే ఇదే మీడియా వల్ల ఈ రోజు మేము సెలబ్రిటీస్ అని కూడా నేను చెప్పాను కానీ నేను అన్ని మీడియాస్ అన్నట్ల కొంతమంది సోషల్ మీడియాస్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే నిహారిక దొరికిపోయింది నిహారిక ఇలా పట్టబడింది డ్రగ్స్ కేసులో దొరికిపోయింది నిహారిక భర్తతో విడిపోతుంది ఎందుకండి మీరే మీకేం తెలుసు మీరేం చూసారని చెప్పి మీ రకంగా ట్రోల్ చేస్తున్నారు నేను నిన్న 10 టీవీ చూస్తుంటే 10 టీవీలో డ్రగ్స్ ఇట్లా జరిగింది పబ్ ఈ టైం వరకు నడపకూడదు అక్కడ టాపిక్ ఏముందంటే పబ్ టైమింగ్ ఇంత ఓవర్ నైట్ నడిపారు పబ్ అని చెప్పి చూపిస్తున్నారు అది పబ్ని చూపించాలి పబ్ ఓనర్స్ని చూపించాలి కానీ అక్కడ ట్రోల్ ఏం జరుగుతుంది నిహారిక గారు నడుచుకుంటా రావటం నిహారిక గారు ఫొటోస్ చూపించటం ఇదెంతవరకు న్యాయం మీకు ఉన్నారయ్యా మీరు పబ్ ఓనర్స్ని లేట్ నైట్ నడిపే వాళ్ళని చూపించాలి లేట్ నైట్ నడిపే వాడిని చూపించాలి ఇప్పుడు పార్టీ నడుస్తున్నప్పుడు పార్టీ నడుస్తున్నప్పుడు ఏ ఎందుకు మీరు వెళ్ళరా మీరు ఇప్పుడు రోడ్ సారీ సారీ ఈ రోజున ప్రతి కాలేజ్ స్టూడెంట్ కానీ ఒక చిన్న బిజినెస్ చేసుకునే వ్యక్తి కొడుకైనా సరే వాళ్ళ నలుగురు ఐదుగురిని ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకుని ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ కేక్ కటింగ్ చేసుకుని ఓ సెల్ఫీస్ తీసుకోవటమో వీడియోస్ తీసుకోవటమో ఇన్స్టాలోనో సోషల్ మీడియాలోనో పోస్ట్ పెట్టుకోవటం ఆ మరి రోజుకి 100 రూపాయలు 200 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కాదా చేసుకోవట్లేదా చేసుకోవట్లేదా చెప్పండి మీరు చేసుకోరా బర్త్డే పార్టీస్ మీరు కేక్ కట్ చేయరా మీరు చేసుకోకపోయినా మీ ఛానల్లో అయినా సరే కేక్ కటింగ్ చేయించి ఒక అవునండి ఇప్పుడు ఇప్పుడు అవును నేను ఆ సందేశం ఇవ్వటలా ఆయన ఏమంటున్నాడు మూడింటి దాకా ఉండటం ఆమెకు పని ఏంటంటే బర్త్డే పార్టీ అక్కడ బర్త్డే పార్టీ జరుగుతుందండి అక్కడ ఏం జరుగుతుందో మీరు చూసారా ఇప్పుడు పక్కన అదే పబ్ లో ఎవడో పక్కన ఏదో చేస్తుంటే ఆమె ఏం చేస్తుంది అంటే మీరు చూసారా నిహారిక గారు తప్పు చేయటం తెలిసినప్పుడు ఆ పబ్బోడు క్లోజ్ చేసుకోవాలి మీరు ఆ పబ్బోడిని చూపించాలి అవునండి పబ్బోడిని చూపించుకోవాలి పబ్ లో ఇంకెంతమంది నేనే రెస్పాన్సిబిలిటీ నేను మిమ్మల్ని నేను పిలిచి మీతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేనే రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని పిలిచి నిహారిక గారు నా వీడియోస్ తీసుకోమని మీకు వీడియోస్ ఇవ్వలేదే నేను ఈ తప్పు చేస్తున్నానని చెప్పి మిమ్మల్ని పిలవలేదే ఆ మా ప్లేస్లో ఉండటం ఆ ప్లేస్లో నుంచి ఆమెను తీసుకురా అవును ఒక ఆడపిల్ల అండి అదే కదా నేను చెప్తుంది ఇప్పుడు నేను మీడియాని తిట్టేసేసి మీడియా అట్లా చేశారు ఇట్లా చేశారు అన్నట్లా మీడియా అంటే సజెషన్ ఇస్తేనే తమన్నసి మాదిరి ఎందుకు ఎవరు సజెషన్ ఇస్తారు ఎవరెందుకు సజెషన్ ఇస్తారు నేను మెగా ఫ్యామిలీ గురించి ఈ రోజు మాట్లాడుతున్నానా పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు మాట్లాడుతున్నానా తమన్నా సింహాద్రిని ఈ రోజు మీరు మీడియా చూస్తున్నారా ఏం మాట్లాడుతున్నారండి ఎవరెందుకు నాకు చెప్తారు నేను ఈరోజు పెడుతున్నట్టు అభిమానం మేము అభిమానులు చిరంజీవి గారి అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు ఒక ఆడపిల్లని ఈ రకంగా చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ అమ్మాయి అని చెప్పేసి కావాలని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారు ఇది ఎంతవరకు పద్ధతి అది అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ రకంగా పిచ్చరాతలు పిచ్చ కోతలు కూసి పిచ్చ వీడియోలు పెడితే మేము ఖాళీగా ఉండం మాకు తెలుసు దానికి ఏం చేయాలో దానికి ఏం రెస్పాండ్ అవ్వాలి మీ చేతుల్లో కెమెరాలు ఉన్నాయి అని చెప్పి మీరేం చేసినా
మీ చేతుల్లో మొబైల్ ఉందని ఏదో షూట్ చేసి ఆమె ఫోటోలు పెట్టేసి ఎక్కడి నుంచో ఆమె వీడియోలు తీసేసి ఒక ఆడపిల్లని అల్లరి చేస్తే ఎవరు ఊరుకుంటారు అండి? వాళ్ళు ఊరుకోవచ్చు, వాళ్ళు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు, కుక్కల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ కుక్కలకి చెప్పుతో కొట్టి పల్లరాలు కొట్టడానికి మేము అనేవాళ్ళు ఉన్నాము. ఇది ఎంతవరకు న్యాయం? మీ ఇళ్ళల్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మీకు ఒక అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్లని ఈ రకంగా ట్రోల్స్ చేసేటప్పుడు, ఒక ఆడపిల్ల ఫొటోస్ని ఇట్లా మిస్యూజ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఆమెను చేసుకున్న అత్తగారు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళు ఎంత బాధపడతారు. ఒక ఆడపిల్లనే ఎంతసేపు ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా నిహారిక కొనిదల అరే పబ్బు వానర్ని చూపించండి, పబ్బులో జరిగిన డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని చూపించండి. అంతేగాని ఆ టైంలో పబ్బులో ఉన్న ఆమెనే చూపించటం, ఆమెనే ట్రోల్ చేయటం ఎంతవరకు న్యాయం చెప్పండి? సో ఇవన్నీ మానుకొని ఇట్లాంటి పనులు మీరు దూరంగా ఉండాలని చెప్పి మంచిని చూపించండి, జరిగేవి చూపించండి, జరిగినవి చూపించండి. అంతేగాని నేను ఇప్పుడు వెళ్తున్నప్పుడు లేదా పక్కనే ఏదన్నా జరుగుతుంటే ఆ పక్కనే తమన్నా సింహాద్రి కెమెరాలో పడింది, సో తమన్నా సింహాద్రి కూడా ఉంది దాంట్లో, అంటే అది ఎక్కడ న్యాయం? ఇప్పుడు పక్కనే ఏదన్నా, ఇప్పుడు ఈ పక్కనే కింద పక్కన హోటల్ కింద ఏదన్నా జరుగుతున్నప్పుడు, ఈ హోటల్లోంచి నేను బయటకు వెళ్తున్నప్పుడు అదే వీడియోలను అదే కెమెరాలో నేను కనపడి అక్కడ నన్ను కూడా ఇచ్చేసి తమన్నా సింహాద్రి కూడా దాంట్లోనే ఉందంటే ఇది ఎక్కడ న్యాయం? లేని దానికి ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? ఓకే అండి, దీని గురించే నేను ఈరోజు, నాకు చాలా అంటే నాకు ఎవ్వరు అంటే నేను 2 డేస్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళకుండా ఎవరితోనూ నా ఫ్రెండ్స్తో కూడా కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాను. మెంటలీ అంటే మెంటలీ ఎందుకు మెగా ఫ్యామిలీ ఆడపిల్లగా పుట్టడమే నిహారిక గారు తప్ప పబ్బులు ఇలా జరిగిందే, పబ్బు వానరు ఇట్లా అని చెప్తున్నారు, కానీ నిహారిక గారి గురించి ఏమి లేదు అక్కడ. నిహారిక గారు డ్రగ్స్ తీసుకున్నట్టు లేదు, నిహారిక గారు ఇంకేం చేసినట్టు అక్కడ ప్రూఫ్ లేవు, ఏమి లేవు. ఖాళీ నిహారిక గారు వీడియోస్ చూపిస్తూనే ఉన్నారు మన టీవీ న్యూస్ ఛానల్స్లో కూడా. ఇది ఎంతవరకు? మీరు ఒక మీడియా అయి ఉండి లేనిపోయినవి చూపించి ఒక ఫ్యామిలీని, ఒక ఆడపిల్లని పరుగు తీయటం ఎంతవరకు న్యాయం?